Hey guys, what's up? Hope you guys are doing well. Friends, ఎలా ఉన్నారు? Guys, ఈ వీడియోలో సరికి మనకు ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే సౌండ్ ప్లాట్ఫామ్ లో ఉన్నారో, లైక్ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే వాళ్ళు, సో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏమి లేదు, ఈ యొక్క వీడియోకి సరికి మనం ఈ యొక్క ఏమంటారంటే యాక్చువల్లీ మా ఊళ్ళో అయితే బాకాలని పిలుస్తారు. సో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క టైప్ పిలుస్తారు. ఇలాంటివి చిన్న సైజ్ ఉంటాయి. కాకపోతే ఇవి ఏంటంటే ఇవి బాకాలు అనమాట. ఇవన్నీ కూడా మెయిన్గా టెంపుల్స్లోను చర్చెస్కి సంబంధించినవి, టెంపుల్స్వి, తర్వాత మసీద్కి, అండ్ తర్వాత అంటే రిలీజియన్ ప్లేసెస్లోను, అండ్ తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు అవుట్డోర్ అడ్వర్టైజింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని మంది అయితే మనకి పెళ్ళిళ్ళకి వాటికి సౌండ్ సిస్టమ్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ వీడియో సరికి మన దగ్గర అయితే 2 బాకాలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో సరికి చాలామంది కూడా బాకాలు యూజ్ చేస్తూ ఉంటారు. బాకాలు యూజ్ చేసినప్పుడు ఈ వీటికి మనకి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క యూనిట్ అయితే మనకి మెయిన్ పార్ట్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తుంది బాకాలకి సౌండ్ ఎక్కువ ట్రావెల్ చేయడానికి. నా దగ్గర ఉన్నది అయితే హౌజాకి సంబంధించిన 40 వాట్స్ యూనిట్ అనమాట. ఈ యూనిట్ యూజ్ చేసి ఏంటంటే మనం బాకాలని మనం కట్టిన తర్వాత బయట పెట్టిన తర్వాత సో చాలా దూరం ట్రావెల్ చేస్తుంది అనమాట, సౌండ్ ఎక్కువ దూరం మనకి వినిపిస్తుంది. సో మనకి తెలుసు, చాలామంది కూడా ఐడియా ఉండొచ్చు. ఈ వీడియోసరికి చాలామంది కూడా బాకాలు అనేవి యూజ్ చేస్తారు. ఓకే, సో బాకాలు యూజ్ చేసిన తర్వాత చాలామంది కూడా ఈ యూనిట్ కంప్లైంట్స్ వస్తుంటాయి మెయిన్గాను. సో మెయిన్గా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇవి చేసే వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారు, ఎవరో కానీ చేయరు వీటికి సంబంధించిన వర్క్స్. ఒకవేళ దూరంలో ఉన్నట్లు దూరంలోకి తీసుకెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో బాకాలు యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి ఒక ఇష్యూ ఫామ్ అవుతూ ఉంటుంది ఏంటంటే, ఈ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ఆగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి వాటర్ వెళ్ళిపోయి కానీ, లేకపోతే ఈ యొక్క డయాఫామ్లో తుప్పు పట్టేసి కానీ, లేకపోతే మ్యాగ్నెట్కి తుప్పు పట్టేసి కొరోజన్ ఫామ్ అయ్యి సో పనిచేయకపోవడం కానీ, ఒకసారి హై వాటర్స్ వెళ్తున్నప్పుడు ఒకసారి కాలిపోయి, ఒకసారి ఫ్రీజెస్ జరిగి ఒకసారి ఆగిపోతుంటుంది అనమాట. సో ఆ టైంలో ఎక్కువగా మనకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ డయాఫామ్ సంబంధించిన కంప్లైంట్స్ మనకి ఎక్కువగా మెన్షన్ అవుతుంటాయి అనమాట. అంటే డయాఫామ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, మెయిన్గా చెప్పాలంటే డయాఫామ్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ వీళ్ళొసరికి మార్కెట్లో దొరికే డయాఫామ్స్ ఉంటాయన్నమాట. డయాఫామ్స్లో మనకి ఇదైతే అహూజా కాబట్టి దీనికి బ్రాండ్ వాడాలి. అహూజా వాడుతున్నట్లయితే మనకి నార్మల్స్ అలా ఉంటాయి, సో అహూజా వాడితే మనకి బెస్ట్ అనమాట. ఈ వీళ్ళొసరికి డయాఫామ్ ఒకవేళ పోనట్లయితే, మీ యూనిట్ డయాఫామ్ పోనట్లయితే ఏ విధంగా డయాఫామ్ని ఫీడ్ చేయాలో, ఏ విధంగా డయాఫామ్ని మనం అసెంబ్ల్ చేయాలని వీడియో చూడబోతున్నాం. సో మీద టిల్ ఎండ్ వరకు చూడండి. దయచేసి యూనిట్ని వాడే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూనిట్కి మీరు వాడినప్పుడు ఈ విధంగా మీరు యూనిట్ని కవర్ చేసే విధంగా పాలిథిన్ తప్పటితో మీరు అవుట్డోర్ పెట్టుకున్నట్లయితే, సో మీరు కోట్ చేసుకున్నట్లయితే మీరు ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వెళ్ళడానికి వీల్లేదు. అండ్ తర్వాత మీరు క్లీన్ చేసుకున్నప్పుడు మ్యాగ్నెట్ ఉన్న కొరోజన్ ఉంటుంది, ఆ కొరోజన్ పోయేటట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి, ఏది తీయాలి, ఎట్లా పెట్టాలి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం టిప్ ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియో కొంతమందికి యూస్ఫుల్గా ఉండొచ్చు. మ్యాక్సిమం మీ యొక్క ఫ్రెండ్ లిస్ట్లో ఒకవేళ అలాంటి టైప్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయండి. సో ఇంకెంత కలుషం, నా పేరు విజయ్, మీరు చూస్తుంది తెలుగు ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో. గైస్, మనకి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు చూడొచ్చు, ఇది యూనిట్ అనమాట. ఇప్పుడు మనం ఇట్లాంటి వాటికి మెయిన్గా మన కంప్లైంట్స్ వచ్చాయి ఏంటంటే మనకి డయాఫామ్స్ పోతాయి అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ నేనైతే తీసేసాను, వీటితోటి తీసేసాను. మీరు ఇలాంటిది తీసుకుని, ఈ సైజు మీరు తీసుకుని, సో దీని ఈ పిన్ తోటి మీరు ఇవైతే తీసేసుకోవచ్చు. మొత్తం ఈ బోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే మనకి యూనిట్ తీసిన తర్వాత మనకి ఈ టైప్లో ఉంటుంది, ఈ టైప్లో ఉంటుంది. మీరు అసలు మామూలుగా చూసినట్లయితే మనం టెస్ట్ చేసినట్లయితే మన యూనిట్ని పనిచేస్తున్న లేదా టెస్ట్ చేయాలంటే టెస్ట్ ఏం లేదు, సింపుల్గా ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్ తోటి జస్ట్ సింపుల్గా మీరు హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీస్ ఉన్నాయి హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ తోటి మీరు ఒకసారి రైట్ అండ్ లెఫ్ట్ సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ సౌండ్ వస్తుంది, ఇది వర్కింగ్లో ఉంటే, వర్కింగ్ స్టేట్లో ఉంటే మనకు సౌండ్ వస్తుంది. సో నార్మల్గా ఉంది కాబట్టి, సో ఇది మామూలుగా ఉన్నట్టన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా జస్ట్ డయాఫామ్ని తీసేద్దాం, లోపల డయాఫామ్ని మార్చాలి. దీనికోసం ఈ యూనిట్ మామూలుగా సైజ్ మనం చూసినట్లయితే ఇదైతే మనకి అహూజాకి సంబంధించింది, అహూజాకి సంబంధించిన 40 వాట్స్ సంబంధించిన ఇదనమాట ఇది. సో డ్రైవర్ యూనిట్ చూడొచ్చు, 40 వాట్స్ సంబంధించిన యూనిట్ అనమాట. సో ఒకసారి దీన్ని రిమూవ్ చేసేసి మ్యాక్సిమం మనకి మెయిన్గా ఏం చేసుకోవాలంటే మనకి మెయిన్గా ఇవి ముందు మీరు ఉప్పేసుకోండి. ఉప్పేసిన తర్వాత మనకి ఇది పక్కన పెట్టేసేయండి, పక్కన పెట్టండి. పక్కన పెట్టేసిన తర్వాత మనకి అంతా డస్ట్ ఉంది కదా, డస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే
మొత్తం దీన్ని మీరు తీసి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇది ఎట్లా ఉంటుంది, సో దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇది మనకి మెయిన్ మెయిన్. దీన్ని ఏమంటారంటే మనం ఏమంటామంటే మనం దీన్ని డయఫార్మ్ అంటాం, డయఫార్మ్ అంటాం, డయఫార్మ్ అంటాం. సో దీన్ని ఓపెన్ చేయాలి, దీన్ని తీయాలి. దానికోసం జస్ట్ ఏంటంటే మీరు జస్ట్ దీన్ని మొత్తం ఓపెన్ చేయాలి కదా, జస్ట్ దీన్ని ఇట్లా సింపుల్గా పట్టుకుని ఇట్లా తీసేయండి. ఇలా తీసిన తర్వాత మీకు దీనికి కనెక్షన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి ఇవి, ఇది ఈ కనెక్టర్ టైప్ అనుకో. సో జస్ట్ సింపుల్గా ఇలా పట్టుకుని దీన్ని ఇట్లా పట్టుకుని అసలు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎట్లా పట్టుకుని ఇవి రిమూవ్ చేసేయండి, వచ్చేస్తుంది. అండ్ ఈ సైడ్ కూడా రిమూవ్ చేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది తీసేసి ఈ చూసినట్లయితే దీన్ని తీసేసుకోండి, రిమూవ్ చేసేయండి. ఓకేనా? ఇట్లా వస్తుంది, దీన్ని రిమూవ్ చేసేయండి. ఇది మనకు పోయినట్టు లెక్క, ఇది డయఫామ్ అన్నమాట, ఇది డయఫామ్. సో ఇక్కడ చూడండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త డయఫామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ డస్ట్ కానీ అలాంటివి కానీ ఏమి ఉండకూడదు, ఇక్కడ డస్ట్ కానీ అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే మళ్ళీ పోతుంది అనమాట. సో అందుగురించి మ్యాక్సిమం మీరు డస్ట్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా రిమూవ్ చేసేసుకోండి. ఒకసారి క్లీన్ చేసి పూర్తిగా మీరు క్లీన్ చేసేయండి. సో నేను కూడా క్లీన్ చేసేసి దీనికి పెడతాను. సో మనకు మార్కెట్లో డయఫామ్స్ దొరికే ఉన్నాయి, కొన్ని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కొత్త డయఫామ్ అనమాట, ఇది అహోజా సంబంధించిన డయఫామ్. సేమ్ మనకి సేమ్ వాట్ సంబంధించింది అనమాట. ఈ విధంగా ఉంటుంది మార్కెట్లో మనకి 100 రూపీస్ అట్లా. మ్యాక్సిమం కంప్లైంట్స్ వస్తే మీరు ఇదే తెలుసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కొత్త డయాఫ్రామ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ డయాఫ్రామ్ను పక్కన పెట్టేసి మ్యాగ్నెట్ని క్లీన్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఈ ప్లేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మ్యాగ్నెట్ని క్లీన్ చేయడానికి. సో కానీ కొరోజన్ ఉంటుంది, తుప్పు పట్టేస్తుంది. ఎస్పెషల్లీ నేను లోపల క్లీన్ చేస్తున్నాను, చూసారా మీరు టాబ్లెట్స్ టిప్పు పెట్టి ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో, అది లోపల మనకి డయాఫ్రామ్ పెట్టినప్పుడు అది అడ్డు పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఆ లేయర్. సో అందుగురించే చాలా జాగ్రత్తగా క్లారిటీగా కొంచెం లోనకు పెట్టి, అంటే శాండ్ పేపర్తో క్లీన్ చేసుకోవాలి, నా దగ్గర అవైలబుల్గా లేదు. అందుగురించి ఇది యూజ్ చేసి జస్ట్ ఎట్లా నేను రొటేట్ చేసి క్లీన్ చేస్తాను అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అది ఉండకూడదు, అది ఉంటే మీకు ఆ డస్ట్ ఉంటే మీకు డయాఫ్రామ్ గమని పోతుంది, వేసింది 2 సార్లు యూసెస్కి పోతుంది అనమాట, 2 టైమ్కి మన పవర్ వెళ్ళినంటే పోతుంది. దాని గురించి చాలా జాగ్రత్తగా మీరు క్లియర్ చేసుకోండి. సో నేను క్లియర్ చేసేసి కొంచెం వీడియో కట్ చేస్తున్నాను, క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపించలేదు. అది మాత్రం లోనక మాత్రం బాగా మీరు క్లీన్ చేయండి. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మన డయాఫ్రామ్ తీసుకున్నాను. డయాఫ్రామ్ తీసుకుని మీరు చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి. సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నా బొటన వేలు దగ్గర మీరు చూడొచ్చు, అక్కడ బోల్ట్ పెట్టుకుంటే స్థానం ఉంది కదా, ప్లేస్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడికి అడ్జస్ట్ అయ్యేటట్టు మీరు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ గమనించండి, చాలా జాగ్రత్తగా మనకి అడ్జస్ట్ అవ్వాలి. మీరు కరెక్ట్గా బోల్ట్ ఉన్న ప్లేస్లో అది తీసుకున్న రివర్స్లో పెడితే సెట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మీరు కరెక్ట్గా పెట్టుకోండి, చూసుకోండి, మీకు అది తెలుస్తుంది. అప్పుడు ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత పైన క్యాప్ షెల్ ఉంటుంది, ఇది అట్లా మీరు కూడా ఇక్కడ మనకి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ ఉంటాయి అన్నమాట, అవి అడ్జస్ట్ అయ్యేటట్టు మీరు పెట్టుకోవాలి, పెట్టుకుంటాం కదా. ఇలా క్లియర్గా పెట్టుకోండి, క్లియర్గా పెట్టుకోండి. సో షెల్ పైన ఉంచేసేయండి, పైన అట్లా పెట్టి షెల్ ముందు ఉంటుంది అనమాట, డయాఫ్రామ్ ముందు ఉంటుంది, అంటే డయాఫ్రామ్ని కాపాడుతుంది అనమాట షెల్. సో షెల్ పెట్టిన తర్వాత దాని మీద డయాఫ్రామ్ మ్యాగ్నెట్ అనమాట. సో ఆఫ్టర్ ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని బోల్ట్స్ పిగించేద్దాం. వైర్స్ ఇచ్చేసాను ఆల్రెడీ నేను, ప్లస్ మైనస్లు వైర్స్ అయితే ఇచ్చేసాను, మీరు చూడవచ్చు, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్కి వచ్చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ముందు డైరెక్ట్గా అవుటర్ నట్లు బిగించకూడదు, ఆ బోల్ట్లు అయితే మనం బిగించకూడదు, ఇవి బిగించాలి ముందు, కదలకూడదు, డయాఫ్రామ్ కదలకూడదు అనమాట. అందుగురించి ఈ బోల్ట్స్ అన్నీ దేనికి వెళ్తాయంటే దానికి వెళ్తాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇది గైస్ వీడియో. సో స్లో స్లోగా అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా కొంచెం టైట్గా బిగించుకోండి, డయాఫ్రామ్ సంబంధించిన కొంచెం జాగ్రత్తగా బిగించండి. ఆఫ్టర్ మనకి ఇంకొక బోల్ట్ ఉంది, ఈ బోల్ట్తో మనం డయాఫ్రామ్ని బిగించేస్తాం. ఇప్పుడు మనం ఎంటైర్ యూనిట్ షెల్ని బిగించాలన్నమాట. సో ఇది క్లియర్ అయింది. సో క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు స్టార్ తీసుకుని ఒకసారి టైట్ చేసుకోండి, స్టార్ తీసుకుని ఒకసారి టైట్ చేసుకోండి, కొంచెం టైట్ చేసుకోండి. సో ఆఫ్టర్ మీరు టైట్ చేసుకున్న తర్వాత గాయస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ముందు చెప్పిన విధంగా మీరు కొన్ని
ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ యూనిట్ వాడినప్పుడు అవన్నీ కూడా పక్కా తీసుకోండి, కానీ క్లీనింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కంపల్సరీ నాకైతే వర్కౌట్ అవుతుంది, అంటే మనను నేను టెక్నీషియన్ ఏం కాదు, జస్ట్ తెలుసుకున్నాం, చూసాం యూట్యూబ్లో వీడియోస్ చూసాం. సో మన వాళ్ళు తెలియదు, ఎవరో చేయలేదు కానీ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రోత్సాహం, మీ ఎంకరేజ్మెంట్ చాలా రిక్వైరబుల్. మాకు జోష్ వస్తుంది కనుక తప్పనిసరిగా ఎంకరేజ్ మాత్రం చేయండి, ఓకేనా? ఆఫ్టర్నూన్ సార్ టెస్ట్ చేస్తున్నాను, చూసారు కదా సౌండ్ టక్ టక్ అని చెప్పి చిన్న సౌండ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి యూనిట్ అయితే మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అవుటర్ మోస్ట్ ఈ బోల్స్ అన్నీ కూడా మీరు బిగిన్ చేసుకోండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇదిగే. సో మీకు చాలా క్లారిటీగా చెప్పాను, సో సింపుల్గా చెప్పాను. మ్యాగ్నెట్ పోతే మాత్రం రీప్లేస్బుల్ చేసుకోవడానికి మరి ఉంటుందో ఉంటుందో నాకు అంత ఐడియా లేదు, మ్యాగ్జిమం ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవే మెయిన్గా అనమాట. సో ఇవి మాత్రం తప్పనిసరిగా సెట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్ట్ వచ్చిందో కలుసుకుందాం. సో నేను డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.